హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఉమెన్ హౌస్ వైఫ్ కిచెన్లో. ఈరోజు మనం పాతకాల పద్ధతిలో ఎలాంటి మసాలాలను వాడకుండా అలాగే మట్టి పాత్రలో చేపల పులుసుని తయారు చేసుకుందాం. మరి ఇలాంటి హెల్తీ అండ్ ఎమ్మీ స్పైసీ చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఇంకెందుకు ఆలస్యం, మన కిచెన్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనం 1 కేజీ చేప ముక్కల్ని తీసుకుందాము. ఈ చేప ముక్కల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనకి చేపలు నీచు వాసన రాకుండా ఉండాలంటే కొంచెం పసుపు, పెరుగు, నిమ్మకాయ రసం అలాగే కొంచెం ఉప్పు వేసుకుని క్లీన్ చేసుకుంటే చేపలు నీచు వాసన రాకుండా ఉంటాయి. మనం ఇలా చేప ముక్కల్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేపల పులుసుని ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము. చేపల పులుసు కోసం మనం మట్టి పాత్రను తీసుకుందాము. అందులో మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని వేసుకుని చేప ముక్కల్ని మట్టి పాత్రలో నీట్గా స్ప్రెడ్ చేసుకుందాము. చేప ముక్కల్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాము. తర్వాత 5 లేదా 6 పచ్చిమిర్చిని సన్నగా ఘాటు పెట్టుకుని వేసుకుందాము. తర్వాత కొంచెం సువాసన కోసం కరివేపాకు వేసుకుందాము. పులుసు కూరల్లో కరివేపాకు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. చేపల పులుసుకి కళ్ళు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్ రా సాల్ట్ వేసుకుందాము. కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడినంత కారం అంటే 2 టేబుల్స్ వేసుకుందాము. మీకు ఎంత కారం అయితే అవసరమవుతుందో అంత కారం వేసుకోండి. తర్వాత 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. చేపల పులుసుకి ఆయిల్, కారం, చింతపండు కొంచెం ఎక్కువగానే ఉండాలి, అప్పుడే మనకి పులుసు బాగుంటుంది. తర్వాత పులుసు చిక్కదనం కోసం కొన్ని మెంతులు వేసుకుందాము. ఎక్కువ మెంతులు వేసుకుంటే చేదొస్తుంది, చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఆవకాయ పచ్చడి మీద ఉండే నూనె 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాము. మామిడికాయ ముక్కలు కారం పడకుండా ఓన్లీ మనం ఆయిల్ వేసుకుంటే చేపల పులుసు టేస్ట్ బాగుంటుంది. 1 కేజీ చేపలకి 2 టేబుల్ స్పూన్ల ఆవకాయ నూనె వేసుకుంటే సరిపోతుంది, చూసుకొని వేసుకోండి. ఇలా ఆవకాయ పచ్చడి నూనె వేసుకున్న తర్వాత చేప ముక్కలకి అంతా ఉప్పు, పసుపు, కారం పట్టే వరకు 2 మినిట్స్ మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కేజీ చేప ముక్కలకి 50 గ్రాముల చింతపండు ఖచ్చితంగా పడుతుంది. 50 గ్రాముల చింతపండుని ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా వాటర్ వేసుకొని నానబెట్టుకొని ఇలా పులుసు చేసుకోవాల్సి ఉంటుంది. పులుపు మనకి చూసుకొని వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పులుసుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కల్లో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. పచ్చిమిర్చికి ఘాటు పెట్టుకొని పులుసులో వేసుకోవటం వలన ఆ పులుసు పచ్చిమిర్చిలోకి వెళ్ళి మనం రైస్లో పచ్చిమిర్చిని తిన్నప్పుడు పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఈ చేపల మట్టి పాత్రను స్టవ్ మీద పెట్టుకుని లో ఫ్లేమ్లో మనం 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. మనం చేప ముక్కల్ని గరిటెతో కలపకుండా ఇలా నెమ్మదిగా గరిటెతో పులుసుని మాత్రమే కలుపుకోవాలి. ఇంకా పులుసు దగ్గర పడాలి కాబట్టి మనం మూత పెట్టుకొని ఇంకో 10 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చేపల పులుసుని గరిటెతో కలపకుండా ఇలా గిన్నెని మనం రౌండ్గా తిప్పితే సరిపోతుంది. ఎప్పుడైనా చేప ముక్కలు ఉడికిన తర్వాత గరిటెతో కలపకూడదు, చేప ముక్కలు విడిపోతాయి. మనం చేపల గిన్నెని ఇలా రౌండ్గా తిప్పిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒక్కసారి మళ్ళీ మనం రౌండ్గా తిప్పుకుంటే సరిపోతుంది. మనం ఈ చేపల పులుసులో గరం మసాలా, ధనియాల పొడి, ఎటువంటి మసాలా దినుసులు వేయలేదు. ఓన్లీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేసుకున్నాం. అది కూడా మనకి చేపల పులుసు నీచు వాసన రాకుండా ఉండటానికి వేసుకున్నాం. చేపల పులుసులో ఎప్పుడూ మనం మసాలాలు వేసుకోకూడదు. మసాలా వేస్తే అప్పుడు అది మనకి చేపల పులుసు అవ్వదు, చేపల మసాలా పులుసు అవుతుంది. చేపల పులుసు దగ్గర పడింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని 1 లేదా 2 గంటలు మనం కదిలించకుండా ఉంటే చక్కగా మనకి చేపల పులుసు సెట్ అయిపోతుంది. చేపల పులుసు రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్ పెట్టుకుని ఈ చేపల పులుసుని సర్వ్ చేసుకుందాము. చేపల పులుసు మనం చేసుకున్న రోజు కంటే పక్క రోజు తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. సర్వింగ్ బౌల్లోకి చేపల పులుసుని సర్వ్ చేసేసుకున్నాం కదా, రెగ్యులర్గా మనం చికెన్, మటన్ అలాగే అన్నింటిలోనూ సేమ్ మసాలా యూజ్ చేస్తాం. అలాగే చేపల పులుసులో కూడా సేమ్ మసాలా వేస్తే సేమ్ టేస్ట్ వస్తుంది. అప్పుడు మనకి చికెన్కి, మటన్కి, ఫిష్ పులుసుకి డిఫరెన్స్ ఉండదు. కాబట్టి ఇలా మనం ఎలాంటి మసాలాలు వేయకుండా పాతకాల పద్ధతులు చేపల పులుసుని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.